నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆలేరు గొలనుకొండ గ్రామంలో 60 మందికి ఒక్కొక్కరికి 250 రూపాయలు విలువైన నిత్యావసర సరుకులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వృద్ధులకు, కారబార్లు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంగా నర్సింహులు, డిటి వెంకటేశ్వర్లు, జూకంటి పాల్, తీగల వెంకటేష్, సంగిరాజు, మద్దెబోయిన ఉప్పలయ్య, బోడ హనుమంత్, మారుపల్లి ప్రశాంత్, రామ్ నర్సయ్య, మల్లయ్య తదితరులు ఉన్నారు. కొంతమంది ముఖ్యులను మాత్రమే గుర్తించడం అనేది జరిగింది. ఆశా వర్కర్లను, గ్రామ పంచాయతీ వర్కర్లను, గ్రామ పంచాయతీ వర్కర్స్, ఆశా వర్కర్స్ కూడా వాళ్ళు మనకు సర్వీస్ చేస్తారు. కొంతమంది ముఖ్యులు ఎలాంటి ఆధారం లేనటువంటి వృద్ధులను మాత్రమే గుర్తించడం అనేది జరిగింది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఇంట్లో పేర్లు ఉన్న వారికి ఫస్ట్ ఇస్తాము. మిగతా కార్యక్రమాన్ని ఏదన్నా ఉంటే ఇక్కడ మిగిలింది మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. మనం పిలవగానే వచ్చినటువంటి డిప్యూటీ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మన జిల్లా సెక్రటరీ సభ్యుడు మంగా నరసింహ గారు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పౌల్ గారు, మండల కమిటీ నాయకులు కార్యదర్శి మురిగాడి రమేష్ గారు, మనకు అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు మనం ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా ప్రజలలోకి తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి మీడియా మిత్రులు, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చున్నారు. కాబట్టి గడబిడ కాకుండా ఈ కరోనా వైరస్ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈ యొక్క సహకారం, దాతల సహకారంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కాల యాదగిరి అదేవిధంగా కావాలలు కుచ్చి కర అన్నగారు, మీ అందరికి కూడా ధన్యవాదాలు. నందల్ భాయ్ ధన్యవాదాలు.